తీసుకోవాలి, తీసుకుందాం. రైట్, ఒకసారి మల్లాది చెప్పండి. మల్లాది గారు, రాజారాం గారు చెప్పారు, సుబ్రాజు గారు, సుబ్రాజ్ గుప్తా గారు కూడా చెప్పారు, లీగల్గా మనకి ప్రతి అవకాశం స్పష్టంగా ఉంది. అసలు సుబ్రాజ్ గుప్తా గారు ఇందాక చెప్పినప్పుడు నేను ఆ పాయింట్ నోట్ చేసి పెట్టుకున్నాను. టీటీడీ ఎంత గొప్ప గొప్ప పుస్తకాలను ప్రచురించింది, ఏమేమి ధార్మిక ప్రచురణలు చేసింది మనం చూసుకుంటే చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచానికి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు తెలియని చాలా గొప్ప విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈ చర్చలో. ఇవాళ దానికి వాళ్ళు భారతం ప్రాజెక్ట్ చేసినప్పుడు, భాగవతం ప్రాజెక్టులు అవన్నీ చేశారు కదా, ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు జీవి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ ఎడిటర్గా ఉన్నారు, ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. నేను ఆఖరిసారి జీవి సుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నాతో చెప్పిన మాటలు ఏమయ్యా అంటే, నాయన నాకు పరమాత్మ ఆదేశం అయింది, కేవలం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కోసం మాత్రమే నా ప్రాణాలు నిలిచి ఉన్నాయి, ఎక్కువ సమయం కేటాయించలేను, దయచేసి ఏమనుకోవద్దన్నారు. అంతకుముందు ఆయన కూర్చొని గంటలు 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 ఇలా దోశీలు పట్టుకొని ఆయన అక్షరాలు ఇలా పోస్తుంటే ప్రోతి చేసుకొని జేబులో వేసుకొని బుర్రలో నిక్షిప్తం చేసుకున్నవాడిని నేను రోజులు రోజులు తరబడి ఆయన దగ్గర కూర్చొని. అంటే అది తెలుస్తోంది వాళ్ళకి, అంతటి గొప్ప గొప్ప పుస్తకాలు వేసేటువంటి అవకాశం ఉన్నా, అంతటి ఘన చరిత్ర కలిగిన అంత గొప్ప వేదిక ఉన్నప్పుడు మీరు ఏవో ఫిక్షన్ నవల్స్, కాల్పనిక గాథలు వీటిని తీసుకుపోవడం, అక్కడ జోడించటము, అది కూడా అరాకొరా పరిజ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి, అక్కడ తెలిసిన వాళ్ళు తక్కువ, తెలిసిన వాళ్ళని వీరు హక్కును చేర్చుకోరు, ఎందుకంటే ముక్కుసూటిగా ఉండి ఇది తప్పు ఇది ఒప్పు అని చెబుతారు కాబట్టి, వాళ్ళ ఇష్టారాజ్యం చెల్లదు కాబట్టి. మహనీయులు ఉన్నారండి, ఇప్పటికి కూడా ఉన్నారు, ఒక అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఉన్నారు, ఒక వేదాంత సత్య శ్రీనివాస అయ్యంగారు ఉన్నారు, వారి కింద వారు చెప్పిన వేదిక యూనివర్సిటీకే వర్క్ చేస్తారు, ఇంకా పురాణ మహేశ్వర శర్మ గారు ఉన్నారు, ఇంట్లో వీళ్ళందరి దగ్గర పడతి లిఖతి సుకృతిం పరిపృచ్ఛతి పండితానుపాసయతి తస్యది వాకర కిరణీహీనవి నల్నీవ విభోజ్యతే బుద్ధి అని, ఎవడైతే చదువుతాడో పండితులను ఉపాసిస్తాడో మాట్లాడుతూ ఉంటాడో నిరంతరాయంగా వాళ్ళతో టచ్లో ఉంటాడో వాళ్ళ పాదాలను ఆశ్రయించి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాడో వాడి యొక్క బుద్ధి సూర్యకిరణాలు సోకిన కలువల వల్ల వికసిస్తుందని శాస్త్రం చెబుతున్నది. అట్లాగే ఇటువంటి వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు టీటీడీకి. నేను నేరుగా చెప్తున్నా, నేను ఒక అణువును మాత్రమే, ఇందాక వారు ప్రసాద్ గారు అన్నారు నాకు గొప్ప పాత్రత కల్పించారు సంతోషం, కానీ నేను ఒక అణువును మాత్రమే, నా గురుస్థానంలో ఉన్నవాళ్ళు మహనీయులైనటువంటి వాళ్ళు, మిమ్మల్ని సన్మార్గంలో పయనింపజేసేవాళ్ళు వందల మంది ఉన్నారు, మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి, నేను ఇస్తా లిస్టు మీకు, వందల్లో ఇస్తా, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారు, ధార్మికతను కాపాడతారు, ధర్మాన్ని కాపాడతారు. అది ఇంకొకటి ఏమిటంటే, తర్వాత రాజారాం గారు చెప్పినట్టుగా మనం గృహలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఏదైనా చూసుకోండి, వాహన లక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి అని మన జీవితాల్లో, మన సంస్కృతిలో అదొక భాగం, మహోత్కృష్టమైనటువంటి స్థానం ఆవిడకి. ఆ యొక్క అంశగా మనం భావం చేస్తున్నాం ఆవిడతో, ఆవిడ యొక్క గొప్పదనాన్ని మనం అనవరతము అనుక్షణం తెలుసుకుంటూ తలుచుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాం. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఈ అవక్రాలన్నీ రాసేసి ఇష్టారాజ్యంగా ఏమండి మహాలక్ష్మిని పట్టుకొని వచ్చి వ్యభిచారాన్ని అని, నేను ఇందాక ఇంకొక పాయింట్లో చూశాను, వారి అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి లెటర్లో చూశాను రాజారాం గారు, విషయ వాంఛతో వచ్చిందిట ఆవిడ, అది ఏం పదాలండి, ఈ రాసిన ఆయన మాట్లాడలేదు కాదు, చెప్పలేదు, బాధతో ఎంత కడుపు ఆవేదన చెందుతుంది, అట్లా అనొచ్చారండి, ఈ రాసిన ఆయన సీరియస్ ఇష్యూ, ఈ రాసిన ఆయన బాగా పుస్తకం కాబట్టి రాసి పడేశాడండి, తనకి జన్మనిచ్చిన మాతృమూర్తి గురించి అలాంటి పదం వాడమని చెప్పండి, చెప్పగలుగుతాడా? తన భార్య గురించి అనమానండి, మాతృమూర్తి కాదు భార్య గురించి కూడా అనమానండి. అవును, వారి గురించి అనమానండి, తన బిడ్డ గురించి అనమానండి, అనగలుగుతాడా? అతనికి మనసు రాగలుగుతుందా? ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక పదం రాసేటప్పుడు, ఒక పదం చేసేటప్పుడు. సరే ఏదో చేశారు, ఆయన మీద ఒత్తిడిని తీసేయండి, పొరపాటు జరిగింది తీసేయండి, గతంలో జరిగింది తీసేయండి, ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది, వచ్చినప్పుడు మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వీళ్ళెవరు మాట్లాడరు, నోరు మూసుకొని పడి ఉంటారు, హిందువుల్లో గలవెత్తే వాళ్ళు లేరు, గుర్తుపెట్టుకోండి, పీఠాధిపతులందరూ నోరు విప్పాలి, వారి ఆశీస్సులను అందజేయాలి, వాళ్ళందరూ ఒక్క తాటి మీదకు రావాలి, శాసించాలి ధర్మం కోసం. నేను చేతులు జోడించి వినమ్రంగా వారి పాదాల నుండి నమస్కరించి వేడుకుంటున్నాను, మనం గనక ఆ పని చేయకపోతే వీళ్ళేమీ చేయలేరు, చేతగాని దద్దమ్మలు వాళ్ళని ఏమన్నా పడి ఉంటారు, ఇవాళ ఈ మాట అంటాము రేపు ఇంకో మాట అంటాము,
ఎల్లుండి ఇంకో మాట అనొచ్చు, ఏం చేసినా సరే మనం చెల్లుతుంది అనేటువంటి ధోరణి. అట్లాగే టీటీడీ వాళ్ళకు కూడా నేను స్పష్టంగా చేతులు జోడించి సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఏంటయ్యా అంటే, మీ దగ్గర తెలిసిన వాళ్ళు లేకపోతే వందల్లో నేనిస్తా లిస్టు మీకు, మహనీయులైనటువంటి వాళ్ళు ధర్మ మార్గంలో నడిపించేటటువంటి వాళ్ళని లిస్టు నేను ఇస్తా, వాళ్ళని ఆశ్రయించి మంచి మార్గం ఏదో తెలుసుకొని వెళ్ళండి. అంతేగాని మాకు తెలియదు అంటే పరువు పోతుంది, సగం తెలిసిన వాళ్ళని మేము పెట్టుకుని ఎలాగో నెత్తినెక్కించుకొని ఊరేగుతున్నాము. ఇప్పుడు కనుక ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసు పెట్టేస్తాము, మాకు వ్యతిరేకంగా ఏదో కుట్ర చేస్తున్నాడు అనేస్తాము, నొక్కేస్తాం తొక్కేస్తాం అనుకుంటే ఇది ఎక్కువ కాలం నిలబడదండి. ఎప్పుడైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం ఓడిపోతుంది. చరిత్రలో ఎన్నో 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 కథల్లో మనం చూసినటువంటి సత్యం ఇది. నేనేదో మీకు వ్యతిరేకంగా చెప్పట్లేదు. మల్లాది గారు, ధర్మం గెలవచ్చు కానీ ఓడి అధర్మం గెలుస్తూ వస్తున్న పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, చెప్తున్నామండి. అది అసలు దానికి అసలు మనం టాలరేట్ చేయడానికే వీల్లేదు కదా. ఇక చూడండి, ఇలా సవినయంగా వినమ్రంగా రెండు చేతులు ఎత్తి దండం పెడతాం అన్న కన్సిడరేషన్తోనే వాళ్ళు మన మీద ఇలాంటి జులుం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎలా చెప్తున్నానంటే, మీలాంటి వాళ్ళు పెద్దలు తప్పు, వాడు పాపం ఆడిపోతాడు. అంటే మన పురాణ కాలక్షేపంలో ఎలా చెప్పుకుంటున్నాం అంటే, ధర్మం పరిరక్షించబడుతుంది, ఎవడో ఒక అవతార పురుషుడు దిగుతాడు మన నెత్తి మీద అనుకుంటే, కళ్ళ ముందు ఉన్న అయ్యంగారు లాంటి వాళ్ళు మన కోసం పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా అవతార పురుషులు, వాళ్ళకి డిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు మనం. ఎందుకు తెలుసండి, మీరు చెప్పారు చూడండి, ఇందాక లిస్టులో పెద్ద మహనీయులు ఎవరెవరు ఉన్నారని, వాళ్ళందరి గురించి మీలాంటి వాళ్ళు ఎవడో కొన్ని 100,000 మందిలో లేకపోతే ఇప్పుడున్న 6 కోట్లలో ఒకటి మీలాంటి వాడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాళ్ళు పనికొచ్చిన వాళ్ళు ఉన్నారా అని, ఇలా పనికొచ్చిన వాళ్ళు ఉన్నారన్న విషయం కూడా చెప్పడానికి ఎవరికి నోరు రావట్లే. మన హిందువుల కోసం కూడా బాబు ఇలా ఈయన అయ్యంగార్ లాంటి వ్యక్తి పోరాడుతున్నాడు అన్న విషయమే 99 మందికి తెలియదు. నీకు ఇటు సీవియర్ ఛానల్ వచ్చేదాకా అయ్యంగార్ గారి గురించి నాకే తెలియదు. నేను చెప్తున్నాను వాస్తవానికి, కానీ నేను ఓ హిందువుని, మళ్ళీ నాకు వెంకటరమణమూర్తి దేవుడు. ఇవాళ మీరు ఈ చర్చ పెట్టేదాకా నా పేరు సంగతే నాకు తెలియదండి. వాస్తవం చెప్తున్నాను, ఇలాంటి అవగాహన రాహిత్యంలో ఉన్న నాలాంటి వాళ్ళకి ఎవరు జ్ఞానం బోధిస్తారు? మళ్ళీ తెలుగులోనే చెప్పాలి కదా, మళ్ళీ సంస్కృతంలోనే చెప్పాలి కదా, మళ్ళీ ఈ పాడిని పద్యాలాంటివన్నీ చెప్పాలి కదా, ఎవడు వింటాడు? అంటే ఎవరో ఒకడు అవతార పురుషుడు వచ్చి పరిరక్షించేస్తారు. అదే అయ్యంగారు గారు ఎందుకు ఉన్నాయి, ఒక పూట గంజి తాగైనా బతకగలడు, కానీ హిందువులు ధర్మాన్ని పరిరక్షించాలని తపన పడుతున్నాడు. కానీ అసలైన బైరేగలు ఉన్నారు చూడండి, కర్ర జెండా బేచలు మనకెందుకు, వారు మనకెందుకు? నేను కాదు చెప్పేది, జనం యొక్క మీరు అంటుంది మీరే చెప్పారు కదా ఇందాక, మీరు చెప్పిన దాంట్లో ఏంటి, ఇందాక మీ సారంతో చెప్తున్నాడు. నాకు రాజశ్రీ గారు లాగా అంత గొప్ప అనుమానం రాదు, నాకు అర్థమైంది చెప్తాను నేను. ఏమర్థమైంది, తప్పు జరిగినప్పుడు కథ కథల్లో అన్ని ఎంతగానంటే ధర్మం పరిరక్షించబడిందని, ఇప్పుడు ఏంది అయ్యంగారు గారు పోరాడుతున్నారు అట్లెట్లని, ఆ ప్రసాద్ గారు ఎవడో పనికి మళ్ళీ ఎవడో చెప్పేశాడని మిగిలిన అందరూ ఊరుకుంటారు. ఇప్పుడు రాజారాం గారు లాంటి వ్యక్తి ఎవరో, ఈనాటి మీద ఉన్న వ్యక్తితో బాబు రెండు బాబు అలా న్యాయ సలహాలు సహకారాలు నేను అందిస్తానని ఇంకో ఆయన పూనుకుంటాడు. అలా ఇద్దరు ఒకలే మిగులుతున్నారు తప్ప సమాజంలో ముందుండి నడిపించడానికి. ఉదాహరణకి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ బైరేగి మఠాలు మనకి పెద్ద జీఆర్ గారు అక్కడ పెద్ద ఆయన అక్కడ ఉన్నారు, ఆయన ఈ రోజు దాకా కన్సిడర్ చేయట్లేదు. అయినా సరే ఇక్కడ ఉన్న 6 కోట్ల ఆంధ్రులను ఊగిపోతున్న వాళ్ళు ఎవ్వరూ చెల్లించట్లేదు. పాయింట్ వన్. ఈ చిన్న జీఆర్ గారు 1000 స్తంభాల మండపం మీద వెళ్ళేది, అదేదో చెత్తకుండే అనేదో అనేసారు, ఇంకా అక్కడి నుంచి ఆయన పట్టించుకోవడం మానేశాడు. మాటకు చెప్తున్నాను, ఈ మిగిలిన వాళ్ళందరూ ఏంటి, ఒక కర్రకి జెండా కట్టడం పొడుగ్గా ఎందుకు బాబు, అదంటే బర్రెలు తోలుతారో తెలియదు, నాకు ఏం తోస్తారో తెలియదు, కానీ ఏం చెప్తారో కూడా నాకు తెలియదు. మఠాలు ప్రభుత్వం నుంచి ల్యాండ్లు వీళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం, ఓపెనింగ్కి వెళ్ళి 1 కోటి రూపాయలు తీసుకోవడం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాల్లో తప్ప వాళ్ళకు కూడా సంస్కృతం రాదు. సంస్కృతం వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి పుస్తకాలే చదువుకుంటూ ఇదేంటిది ధర్మం పరిరక్షించబడట్లేదు, మీ వంతుగా నేను వస్తున్నాను బాబు అని ఒక బ్యాచ్ కోడ్ అక్కడెక్కడంటే రామ్ తీర్థంలో ఇది పడగానే గబగబగబ ఏసీ కారులో డిస్కషన్కి వచ్చేసారు, ఇలాగా టీవీ డిబేట్లలో ఇక్కడ కూర్చొని ఊగిపోతూ ఉంటారు. అసలు విషయం ఏం జరిగింది, వివక్ష ఎందుకు జరిగింది, ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, హిందూ ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, ఇలాంటి వివక్షకు గురవుతున్నప్పుడు మేము ఎందుకు స్వచ్ఛందంగా కొన్నాళ్ళు ఇక్కడే మా మఠాలు కాదు, ఇది పరిరక్షించేదాకా ఇక్కడే ఉంటామని ఎవరన్నా కూర్చున్నారో చెప్పండి. అది కాదు, ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది, అల్లారెవడో చేశాడు, ఇల్లీడెవడో చేశాడనే, కానీ ఆ రామతీర్థాల గుడి మళ్ళీ పునర్నిర్మించేదాకా అక్కడ ఎవడన్నా ఒక్క బైరాగుడు ఉన్నాడో చెప్పండి. ఆంజనేయుడు ఎక్కడ పుట్టాడో వీళ్ళకి కావాలి, ఇవాళ
ఆయన ఎక్కడ పడితే ఏంటండి, నా గుండెల్లో మీ గుండెల్లో అందరూ మనం దండం పెట్టి పూజించుకుంటున్నాం అంటే లాభం పొందడానికి. నాకు అవన్నీ అనవసరం సార్. వీళ్ళు దేన్ని పరిరక్షిస్తున్నారు, విశ్వ హిందూ పరిషత్ పేరుకి వాళ్ళకి రాజకీయాలే అంతే వాస్తవం. విశ్వ హిందూ పరిషత్ రాజకీయాలు దేని కాళ్ళకి, ఇంత దైత్యం జరుగుతుంది కదా ఇక్కడ. వీళ్ళకి భాష సంస్కృతం మూలమే కదా, సంస్కృతం మూలమే కదా. యూపీలో ఉన్న వాళ్ళకి తెలిసిన సంస్కృతం ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి తెలియదా? విశ్వ హిందూ పరిషత్లో ఉన్నవారు కనీసం మరి ఆ పరిషత్లో పేరు లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని పరిరక్షిస్తున్నారో చెప్పమనండి ఒకసారి. రైట్, ఎవరిని అక్కడ సముచిత స్థానాల్లో కూర్చోబెడుతున్నారు అన్న విషయాన్ని ఈ రోజు కూడా ప్రజలకు అర్థం కానంత కాలం. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఈ విషయంలో ఒక్క మాట చెప్తానండి. చెప్పండి. ఈ బుక్ విషయము, ఈ బుక్ విషయము ఇప్పుడు తెలిసింది మనకి, ఎందుకంటే మనం చదవలేదు. వాస్తవాన్ని చెప్తున్నాను, మనం చదువుంటే ఈ బుక్ ని మనకు అర్థమయ్యేది, తెలుగు బుక్స్ మనం చదవటం లేదు కాబట్టి చాలా మంది తెలియదు కాబట్టి విశ్వ హిందూ పరిషత్ దృష్టిలోకి పోలేదు. రాజారాం గారు, ఇన్ఫాక్ట్ రాజారాం గారు ఈ అంశానికి సంబంధించి, ఈ అంశానికి సంబంధించి నిన్న అయ్యంగార్ గారు ప్రస్తావన చేసినప్పుడు తర్వాత వారు పంపించిన లింక్స్ ఆధారంగా దాదాపు 2-3 గంటల పాటు ఒక హోంవర్క్ చేసుకోవాల్సి వచ్చింది. అసలు ఎక్కడెక్కడ పొరపాట్లు దొరినాయి, తప్పులు దొరినాయి, ఈ క్రమంలోనే మల్లాది గారితో మాట్లాడటం, అసలు ఏంటి దీని మొత్తం పూర్వపరాలని తీయండి. అంటే పెద్ద వన్ డే ఎక్సర్సైజ్ నడిచిందండి ఈ రోజు మనం డిస్కషన్. మొదట వన్ డే ఎక్సర్సైజ్ నడిచింది, సహజంగా మన సహజంగా చేసేవాడికి కూడా ఆసక్తి ఉండాలి. ఒక డిబేట్ క్యారీఅవుట్ చేసేప్పుడు నాకు ఆసక్తి ఉంటే గానీ దాంట్లో ఏం పొరపాటు జరిగింది, ఏం బాగుంది అనే విషయం నేను ఇంకోళ్ళకితో మాట్లాడాలి. హిందూ ధర్మాన్ని పరిరక్షించేస్తామని చెప్పిన బైరాగ్ మఠం గాలకి ఇలాంటివి ఎందుకు చదవలేకపోతున్నారు? అదే కదా ధర్మాన్ని పరిరక్షించడం ఏంటి? ఇవాళ లక్ష్మమ్మ మీద ఇంత వివక్షకు గురవుతున్నప్పుడు ఈ పాట పాట తుచ్చుండి నేను, నాకు అసలు ఏమీ తెలియదు. నేనే ఇంత ప్రభావితం అవుతున్నప్పుడు మరి చదవలే కదా, కరెక్ట్ జెండా కట్టుకుని తిరగడం, ఏసీ కార్లు తిరగడం, ఏ పని కదా, ఎందుకు చదవట్లేదు? ఈ జెండా కర్లకి తాడు కట్టారు కదా, వీళ్ళు భార్యా బాధితులు బయటకు వచ్చారు అప్ప, వీళ్ళు నిజానికి సంజయం బయ్యాదులు కూడా కాదు, బయ్యాదులు కూడా అవమానమే అది. ఎందుకంటే వీళ్ళు భార్యల నుంచి తప్పించుకొని, అప్పుల బాధలను తప్పించుకొని, ఒక ఆశ్రమాన్ని నిలబెట్టేసుకొని, ఒక స్థాపన చేసి హిందూ తత్వం చెప్పి నాటకం ఆడుతున్నారు. కానీ నిజానికి వాళ్ళకి ఏమి రాదు, ఏమి తెలియదు. ఇది అన్ఫార్చునేట్, ఇప్పుడు జరుగుతుంది అది. రైట్, ఒకసారి సుబ్బరాజు గుప్తా గారి దగ్గరికి వెళ్ళాం.